the stage by your special skit jarugbothundi indike aa skit evaru perform cheyabothunnaru aa skit class il em jarugbothundi ivanni telalante skit chudalsinde so let's welcome our special team for the special skit హలో ప్రెసిడెంట్ గారు, నేను ఈవెంట్ మేనేజ్ భాస్కర్ ని. ఆ వచ్చానమ్మా, త్వరగా వచ్చేయండి. ఎందుకమ్మా పిలిపించారు? ఒక ఈవెంట్ చేయాలరా. ఒక్క నిమిషం. అరే శ్రీకాంత్ గా, ప్రెసిడెంట్ గారు కడుపుతో ఉన్నారు, ఏడో నెల అనుకుంటా. థీమ్ అంత ఫంక్షన్ అన్ని ఏర్పాట్లు చేయి. నాకేం తెలుసమ్మా, టొప్పు పాలకొలకు తొత్తాను. ఊర్లో జాతర జరుగుతుంది కదా అమ్మా, ఈవెంట్ గ్రాండ్ గా చేయాలి. 5 లక్షల బడ్జెట్ రా. మన ఊర్లో ఈవెంట్ అంటే మామూలుగా ఉండకూడదు. ఇదిగో 5000 అడ్వాన్స్. పూర్తి పేమెంట్ 5000 తీసుకునే నాకు 5000 అడ్వాన్స్ ఇచ్చారా? ఇది 1% రా. 99% ఈవెంట్ అయ్యాక ఇస్తాను. థాంక్స్ అమ్మా. బాగా చేయాలి ఈవెంట్. ప్రెసిడెంట్ గారికి మాట రాకూడదు. తప్పకుండా వెళ్ళిపోండి, మీరు చూసుకుంటా. హలో, ఏమయ్యా కరోనా టైం ఈవెంట్లే అంటారు, మంచి ఈవెంట్ ఉందిరా? మనకు మంచి ఈవెంట్ వచ్చింది. పేమెంట్ ఎంత? 100000. 5000 ఇస్తా. 5000కి 3000కి రావడానికి నాది బుల్లెట్ భాస్కర్ టీం కాదు, అయిపరాది టీం. అరే కొంచెం తగ్గించు. ఇంక తగ్గించేదండి. 7000 ఇస్తా. ముందు ఫంక్షన్ అంటో చెప్పు. నువ్వు ఫంక్షన్ అంటే నాకు మొత్తం డౌట్ వచ్చేది. పెండాలు పెట్టేవి ఇలాంటి వాటికి మనం చెయ్యం. ఫంక్షన్ జాతర ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలి. సరే, ఎంత కావాలో అడుగు. మొత్తానికి నీ కోసం ఫైనల్ ఒక 50000కి. 5 లక్షల్లో 50000 పోయిన 4 లక్షలు. సరే, అది టైం కి వచ్చేయాలి. ఆర్టిస్టులు మాత్రం ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఉండాలి. వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. పిలిపించు. ఏమే ఆ పచ్చదాన్ని రమ్మను. ముందే దాని మీద పడవచ్చు, ఏదో మళ్ళీ మా మీద పడినట్టు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ దాని మీద. ఏందిరా ఎవరెవరు ఏంటి దీనికి? ఇదో రాయల్. అవునయ్యా, ఫేమ్ ఏమైనా ఉందా? పుష్ప సినిమాలో చేసింది. తెర మీద కనిపించిందా? సామి సామి సాంగ్ చూసావా? ఆ చూసా. వెనక ఎంత మంది ఉంటారు మొత్తం లేడీస్? 300 మంది ఉన్నారు. ఎన్నక్క వస్తాంటే అందరు గీత గీతను పిలుస్తానరా. సరికేం లేదు, వాళ్ళు అంటూ అని నొక్కి. సరే గాని ఆడేవుడు మా ట్రూప్ లో స్టార్. ఆడి స్టైల్ కోసం కట్టుకున్నట్టు లేదు, ఎవడో కొడితే దెబ్బలు కొట్లు కొట్టుకున్నట్టుంది. దీన్నే మరి తడిగొట్ట అంటారు, అలా కట్టేశాడు అంతే. కట్టినారా? నాది వేర్లేరు. ఇగో చాలా కట్టున్నాయి మన ఇవన్నీ, అంతరాలు తాయెత్తులు మొత్తం కట్టేశా. కొంతమందిని వశపరచుకోవాలంటే కొన్ని కట్టుకోవాలి. నువ్వు వెళ్లే లోపు నీకు ఎందుకు నీకు ఉంటుందిగా, నీకు ఉంటుందిగా. సరే గానీ అదేవరు చూడవా సరిగ్గా. ఏం పేరు? ఇలియానా. ఏమో సరియాను, తన పల్లల్లో అంత సందెట్టుకుని అది ఇలియానేంద్రా. మరి కూర్చొని చూడండి, స్టేజ్ ఎక్కండి. శ్రీ పోలేరమ్మ జాతరకు ఇచ్చేసిన భక్తులందరికి భాస్కర్ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ నుంచి ముందుగా మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రవీణ్ గారు. ఏం పేరని? పేరు ఇలియానా. ఇలియానా కాదు కానీ సందులానా. రెడీ? హలో హలో, ఇక్కడ ఉన్నావురా? పోస్ట్ ఆఫీస్ లో. కాదు, నువ్వు ఇక్కడ ఎక్కడ ఉన్నావు? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ జాకెట్ కున్న పిన్నీస్ గుచ్చుకుంటాను, అప్పటి నుంచి చూసుకో. పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళామా మేము? కృష్ణ గారి చేస్తున్నాడు. సరే సాంగ్ వేయండి, టైం అవుతుంది. ఈ గ్యాప్ లో మీరు గమనించలేదు కానీ కొత్త జోడి దొరికిందయ్యా. ఇప్పటిదాకా పోక్రి సినిమా చూశారు, ఇప్పుడు మీకోసం లేటెస్ట్ మూవీ పుష్ప. రెడీ? పుష్ప ఏమైందిరా, ఏమైందిరా? నెక్స్ట్ డైలాగ్ గుర్తు రాలేదని చెప్పాను, అదేదో చెప్పొచ్చు కదా. టిక్ 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 తీసే ఉందరా బంగ్లూరు. ఏంటి తయస్ వచ్చినావా అని అడగాల, తయస్ వచ్చినావా అని అడగాల. ఓయమ్మ పుష్ప.
అమ్మా చుప్రా నన్ను పిలిచినాడు పుష్ప, నేను పోకపోతే మా నాయన చంపేస్తాడంట పుష్ప. చంపేని మీ నాయన కనపడితే అసలు నేనే చంపేస్తావాడిని. నీ కోసమే నన్ను కొన్నాడు పుష్ప. నా కోసమే కన్నాడు నన్ను. నార్మల్ అయిపోయింది, పైకి ఉండాలి కదా నీక. నిన్ను చూసాక చెయ్యి అంటారు, మొత్తం దిగిపోయినీరా. కాదు పుష్ప, నేను నిన్ను ప్రేమిస్తానులే అందుకని ఆ జాలరెడ్డి గారి ముందు మనం పోదాంరా. నాకు ఇంట్రెస్ట్ లేదే జాలరెడ్డిని తీసుకెళ్ళా, నాకు ఇంట్రెస్ట్ లేదు. వదిలే పుష్ప, నువ్వు పెద్ద ఫైర్ అనుకున్నావు, ఫ్లవర్ కన్నా వీక్ గా ఉన్నావు పుష్ప. నువ్వు టైర్ లా ఉంటే ఫైర్ వస్తుంది బయటికి. అది కాదు పుష్ప, నేను నవ్వితే చాలని చెప్పి వాడితో 1000 రూపాయలు ఇచ్చి పంపించినావు కదా, ఆ 1000తో పాటు ఇంకో 1000 ఇస్తా పుష్ప, రా పోతామా. నీకే 10000 ఇస్తాను, వెళ్ళు, నాకేం వద్దు. జాతరలో మన ముందుకు ఫిదాగా వస్తున్నాడు మా ప్రవీణ్ గారు. నీ గురించి ఏంటి, వాడి గురించి కూడా మాట్లాడింది వాడు అన్నాడా. ఇరిగిపోయిన బొక్కలు అతికి పెట్టుకో, తర్వాత నా బొక్కలు ఇరగకూడదు. నీకు ఫస్ట్ గేట్ దగ్గర అనుమతి లేదు, ఇది భానుమతి. నువ్వు 100 పీసులు ఉన్నా ఒడు కొనుక్కోడా, నేనే కొనుక్కోవాలి లాస్ట్ కి దీన్ని. అదైతే కరెక్ట్ రా. అరే జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి ఎక్స్ట్రా చేస్తున్నాడు, పంపించేయండి రా ఫస్ట్. అబ్బ గీతు రైలు, ఈ గ్యాప్ లో ఒక మంచి జైల కనిపెట్టావు కదా నువ్వు. మాకింత సేపు డైలాగ్ ఏంటి, మాకు సాంగ్ లేదా మాకు. మీ పేరేంటండి? ఆవుల శ్రీనివాసరావు, గేదెల రోహిణి, ఇద్దరు కలిసి ఏం వేశారు? అమ్మా ఫైనల్ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరు పైకి రండి చెప్తా, మోనర్ల ఇద్దరితో చేయాలని ఎప్పటి నుంచో మా గీతు రాయలు. ప్రెసిడెంట్ గారు ఫిట్స్ వచ్చినాయి, పెట్టుకో. ఇదిగో భయ్యా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, 50000 ఇస్తే వెళ్ళిపోతాం. అమ్మా ఆ 495000 బ్యాలెన్స్ ఇచ్చేయండి. ఎందుకురా? మీరే కదా ఈవెంట్ కి 5 లక్షలు అన్నారు. లైట్లకి, సౌండ్లకి, స్టేజ్లకి, జనాల భోజనాలకి అన్నిటి కలిపి 5 లక్షలు. నీ పేమెంట్ 5000. ఎవడిస్తాడు నీకు 5 లక్షలు? ముష్టి ముఖం చూడు, 5000 పేమెంట్ తీసుకుడు, 5 లక్షలు కావాలి. నిన్న ఎత్తే ఏంట్రా వీడి కింద. ఎక్సలెంట్ రోజా గారు, వెరీ నైస్.